గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసింది కూర్చు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ లాండ్ ఆర్డర్ గంజాయి మీద ఈ శ్వేతపత్రం చాలా కాంప్రహెన్సివ్గా చాలా హోలిస్టిక్గా ఉంది సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పదలుచుకుంటుంది మీ ద్వారా ఈ వే ఫార్వర్డ్, దాంట్లో దాదాపు 6 పాయింట్స్ తోటి చేశారు ఎలా వే ఫార్వర్డ్ చేయాలని. సో ప్రత్యేకించి లాండ్ ఆర్డర్ మీద ఇంకొంచెం లోతుగా ఇంకొక సెషన్ జరగాలి అని చెప్పి మీ తరఫున ముఖ్యమంత్రి గారికి అభ్యర్థిస్తున్నాను. ఈరోజేమో మోర్ ఆఫ్ పార్టీ పరంగా ఏమేమి జరిగాయని చర్చించాం. ఆ రోజున భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండాలి, చట్టం అంటే భయం వచ్చేలా ఉండాలి, వీటన్నిటి మీద అందరి సభ్యుల గౌరవ సభ్యులు అందరి అభిప్రాయాలు తీసుకునేలా దీనికి ఒక విస్తృతమైన చర్చ జరగలేదు. ప్రత్యేకించి ఒక రోజంతా పెట్టండి, లేదంటే 2 సెషన్స్ అన్న పెట్టండి, కానీ దీని మీద ఒకసారి చర్చ జరిగి దాని మీద ఒక విధి నిర్ణయాలు తీసుకున్న తర్వాత మటుకు అది 5 కోట్ల మంది ప్రజలకి భద్రత కలిగించేలాగా ఉండాలి. అలాగే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శాంతి భద్రతలోకి ఒక తలమానికంగా ఉండాలి. ఆ దిశగా ఒక కనీసం విస్తృత స్థాయి చర్చలు జరగాలి, అలాంటి దానికి మీరు ఇనిషియేట్ చేయాలని చెప్పి మీ తరఫున ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను.